అనంతపురం జిల్లా కంబదూరు మండలం పాత ఐపర్సపల్లి పలు గ్రామాల్లో రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి జేసీ పవన్ కుమార్ రెడ్డి పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూడో రోజు పర్యటన కొనసాగిస్తూ 13 గ్రామాల్లో తిరిగారు. ప్రజలతో నేరుగా సమస్యలు అడిగి తెలుసుకుని ఎంపీ నిధులతో పల్లెలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామ్మోహన్ చౌదరి, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు చాలా మంది కొద్దిగా కొంచెం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో పోలేరమ్మ జాతర సందర్భంగా భారీ ఎత్తున ఆశ్లీల నృత్యాలకు తెగబడ్డారు. సాక్షాత్తు హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆశ్లీల ప్రదర్శన ప్రాధాన్యతకు సంతరించుకుంది. ఒకవైపు పోలీసులు తెలిసినప్పటికీ తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్ల వల్ల పోలీసులు సైతం మౌనంగా ఉండిపోయారు. వయసులో ఉన్న 15 మంది ఆడపిల్లల ఆశ్లీల నృత్యాలు కట్టలు తెంచుకున్నాయి. వంట మళ్ళీ మధ్యలో పెట్టారు.
వంట మళ్ళీ మామూలు మధ్యలో ఆ ఇతను తీసుకునే డబ్బులు ఇతను తీసుకోమన్న తర్వాత అతనికి చెప్తే తీసుకుంటారని చెప్పి మాకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసాం. ఈవేళ ఈ గూడూరు రామచంద్రరావు దగ్గర నుంచి మొట్టమొదటి ఎస్ఐ గారి దగ్గరికి పోయాడు. ఎస్ఐ గారు డబ్బులు తెచ్చావా అని చెప్పి అన్నాడు. ముందుకు నరిశాడు. ఏదైనా తెచ్చాడు అన్నట్టయితే సరే ఆ డబ్బులు ఈ సిపిఓగా ఉన్నటువంటి రామచంద్ర అతనికి ఏమంటే హనుమంతుకి అతను తీసుకున్నాడు. అతను తీసుకుని తదుపరి ఎస్ఐ గారి టేబుల్ మీద పెట్టాడు. ఈ లోపల మేము వచ్చి రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ఎస్ఐ గారి మీద తర్వాత అతనికి సహకరించినటువంటి హనుమంత్ మీద ఇద్దరి మీద కూడా చట్టపరంగా చర్య తీసుకుంటున్నాం. ఈ ప్రొసీడింగ్స్ అయిన వెంటనే ఇద్దరిని కస్టడీలో తీసుకుని న్యాయస్థానంలో హాజరుపడుతున్నాం. అమౌంట్ ఎంత అండి? 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వీళ్ళిద్దరిని కూడా రెడ్ హ్యాండ్ పట్టుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం గ్రామంలో డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజు స్థాపించిన వరుపుల తమ్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ గౌతమి నేత్రాలయ హాస్పిటల్ డాక్టర్లచే పర్వత సురేష్ పర్యవేక్షణలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇచ్చి వారం రోజుల్లో కళ్ళజోళ్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బైర రాంబాబు, మేకల కృష్ణ, ఏకల దేవుళ్లు, గొంప నోకరాజు, జట్ల లచ్చారావు, బాబురావు, పిల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ తరఫున రూపుల రాజా గారి ఆధ్వర్యంలో ఈరోజు శంకవరంలో మెగా మరి ఐ క్యాప్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ దరిదాపుగా 300 వరకు పేషెంట్లు వచ్చారు. వాళ్ళకి అసలు కలపకుండా టిఫిన్ అయిన మంచి ఏర్పాట్లు కూడా మా గురువంతా చూస్తూ ఉన్నారు. మరి వీటేఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే దరిదాపుగా నియోజకవర్గంలో 50,000 మందికి మరి ఉచితంగా కళ్ళు చెక్ చేయించి వాళ్ళకి అవసరమైతే ఉచితంగా ఆపరేషన్, ఉచితంగా కళ్ళ జోలు పంపిణీ కూడా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని బహిష్కరణ చేసుకుని అందరికీ మరి చూపు చాలా ప్రధానమైంది. కాబట్టి కంటి వ్యాధులు లేకుండా అందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో ఉన్నటువంటి రాజా గారికి ఈ సందర్భంగా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఐక్యాపే కాకుండా మరి జనరల్ మెడిసిన్ కానీ, కార్డియాలజీ కానీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ కానీ, ఎవరికి న్యూరాలజీ కానీ, అదేవిధంగా గైనకాలజీ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి చోట కూడా నెలకు 10 క్యాంపులు పెట్టి నియోజకవర్గంలో మరి చక్కగా వైద్యో నారాయణ హరి అన్న సూత్రాన్ని ఆయన అనుసరిస్తూ మరి పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు.
రాబోయే రోజుల్లో కూడా ఆయనకి భగవంతుడు మంచి ఆర్థిక పరిపుష్టిని కల్పించి పేద ప్రజలకు సేవ చేయడంలో ముందుండే విధంగా మరి భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి చాలామంది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కూడా మరి అందరికీ చూపించే కార్యక్రమం భాగస్వామ్యం వారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వర్గీయ పర్వత చిక్కుబాబు ఆశీస్సులతో మరి పేద ప్రజల ప్రయోజనం కోసం స్వర్గీయ పర్వత సుబ్బారావు గారి దీవెనతో ఎప్పుడు కూడా మరి సేవలో ముందుంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పాడిపండల మాణిక్యాలరావు మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్పై మాటల యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల కోసం ఢిల్లీ వెళ్లి దీక్ష చేయవలసిన అవసరం నాకేమిటని, ముఖ్యమంత్రిని గొంతెమ్మ కోరికలు ఏమీ కోరలేదు, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగానంతేనని, ఈ జిల్లా నియోజకవర్గ అభివృద్ది కోసం పొట్టి శ్రీరాములా ప్రాణత్యాగానికైనా సిద్దమేనని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు అమలు చేసే వరకు ప్రాణత్యాగానికైనా వెనుకాడనని, నాకేమైనా జరిగితే ఈ ప్రభుత్వానికి ప్రజలు పూటికి వేలతో ప్రకటిస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు ఒక శాసనసభ్యుడు, ఎన్నికైన శాసనసభ్యుడు, నేను కోరింది ఏమి గొంతమ్మ కోరికలు కూడా కాదు, నువ్వు ఇస్తానన్న హామీలనే అమలు చేయమని అడిగాం. ఒక్క మాట అమలు చేయాలి అని చెప్పలేని పరిస్థితి ఉంటే మరో పొట్టి శ్రీరాములా ఉంటాక నాకేం అభ్యంతరం ఏమీ లేదు. ప్రభుత్వం దిగి రావాలా? కానీ ఈ రోజు కూడా స్థానిక ప్రజా ప్రతినిధులు మీడియా సమావేశం పెట్టి ఢిల్లీ వెళ్లి నీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నేను ఢిల్లీ వెళ్లి సాధించటమేంటి? నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? నీకేమైనా ఆలోచన నశించిందా? తాడేపల్లెం గురించి మాట్లాడటం మానేసి అవినీతి గురించి మాట్లాడితే అవినీతి పెద్ద ఖజానాగా మారిన విషయం నీ దగ్గర, నీ ప్రభుత్వం దగ్గర ఉందనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా. ఒకవేళ ఆరోగ్యం విషయంలో డాక్టర్స్ చెప్పింది నిజమైతే అది తప్పు. ఎందుకంటే నాకు ఉదయం ఎప్పుడు 3 గంటలకే షుగర్ లెవెల్స్ 70గా చూపించారు. నేను ఖచ్చితంగా తప్పు, నేను కూర్చుని మాట్లాడే స్థితి 70 కంటే ఉండదు అని ఖచ్చితంగా నేను చెప్పా. మళ్ళా టెస్ట్ చేయించే 128 ఉంది. అంటే మీరు కేంద్రం ఇచ్చిన డబ్బులను తప్పుడు లెక్కలే చూపించడం కాకుండా రక్త పరీక్షను కూడా తప్పుడుగా చూపించే దౌర్భాగ్యమైన నన్ను కాదు బెదిరించింది, నా ఆరోగ్యం ఆధారంగా నువ్వు బెదరాలని నేను మా హెచ్చరింతో ఉన్నా. నాకేదైనా తేడా వస్తే, నాకేదైనా జరిగితే కోకట వేళ్లతోటి నేను ప్రికిలించి ఈ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ నుంచి తోలించినట్టు ఈ రాష్ట్రం నుంచి బంగాళాల ఖాతాలో కలిపేస్తారని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. నీ జాగ్రత్త కోసం, నీ యొక్క ఆరోగ్యం పరిరక్షణగా ఉండటం కోసం నన్ను పరిరక్షించుకోవాల్సిన అవసరం నీకుందనే విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. తూర్పుగోదావరి జిల్లా అనుపర్తి ఎరకాలే వంతుల వద్ద దానిమిల్లోడుతో వస్తున్న ఐశ్వర్యాన్ని ఒక వ్యక్తిని ఢీకొన్నంత ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ స్తంభించడంతో అనుపర్తి ఎస్ఐ మృతదేహాన్ని పక్కకు తీసి ట్రాఫిక్ ని కంట్రోల్ చేశారు. పరిశీలించారు.
నెంబర్ ఆఫ్ సక్సెస్ ఎన్ని ఉన్నాయంటే చెప్తాను కదా, 14 సక్సెస్ ఫౌండేషన్ ఆఫ్ పర్టికులర్ చేస్తే వర్క్ 50% అయిపోయినట్టే. దట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ. వన్స్ యూ ట్రాక్ మీటర్ మీటర్ పాస్ నాగార్జున సార్ లిపిట్. సో వీఆర్ ప్లానింగ్ స్పీడ్ ఫస్ట్ పోతే వాళ్ళు వద్దు అన్నారు. చెప్పాలి లేకపోతే అట్లా చెప్పండి. ఏంటి సార్ ప్యాకేజ్ మ్యాన్ సార్? యూ గో టు ద వర్క్ సైట్, మొబిలైజ్ యువర్ పీపుల్, మొబిలైజ్ యువర్ మెషినరీ, దెన్ ఇట్ యూ ఫేస్ ప్రాబ్లమ్, యూర్ ఫ్రీ టు టెల్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్. డోంట్ యాంటిసిపేట్ ఇన్ అడ్వాన్స్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బహుళ పాడ్యమి శుభదినం పురస్కరించుకుని పుష్కర్ ఘాట్ వద్దనున్న పెద్ద ఆంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకు పూజ, సింధూరు పూజలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జనసేన నాయకులు వై శ్రీను ఆధ్వర్యంలో పలువురు యువకులు, మహిళలు జనసేన పార్టీలోకి చేరారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఆయన ఎప్పుడూ ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జైవారం కాబట్టి ఇవాళ జైవారాన్ని పురస్కరించుకుని అన్ని దేవస్థానాల్లో, ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో, అలాగే దేవస్థానాన్ని పురస్కరించుకుని విశేషంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆయురారు ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈరోజు జనసేన నాయకుల ఆధ్వర్యంలో పుష్కరాల దగ్గర ఎదుర్కొంటా ఉన్నటువంటి పెద్దాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. అందువల్ల అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో రాష్ట్రం యొక్క శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధల్లో విముక్తి చెందడం కోసం మా నాయకుడి తరఫున, మా పార్టీ తరఫున జనసేన కార్యకర్తలు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో రాష్ట్ర ప్రజలు శ్రేయస్సుగా ఉండాలని, నెక్స్ట్ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వీరందరూ ఉండాలంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా న్యాయంగా
మనకున్న వనరులు కూడా సమానంగా పంచుకోవాలంటే ఒక ముఖ్యమైన నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ అటువంటి నాయకుడు యొక్క లక్షణాలు అన్నీ వదులుకుని ఆయన ఈరోజు ఆదాయాలను వదులుకుని వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకి బలంగా చేకూర్చి రాష్ట్ర ప్రజలకు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని, మన జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అందరూ ఎంతో గట్టిగా నమ్ముకున్నారు, ప్రార్థన చేస్తున్నారు శ్రీ ఆంజనేయ స్వామి గారికి. అలాగే ఆంజనేయ స్వామి గారు కూడా పరిణించి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలని, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రజలందరూ దేవుని మొక్కుతున్నారంటే ఎంత ఇదిగా పవన్ కళ్యాణ్ సీఎంగా కావాలనుకుంటున్నారో అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా దేవుడు కూడా గమనించి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని, అలాగే జనసేన పార్టీ అధికారంలో రావాలని మేము కోరుకుంటున్నాం. ఏ జనసేన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో జగన్ అంటే నిజం నిజమంటే జగన్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సిల్లిపోయిన వేణు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి బోసులను గజమాలు వేసి సత్కరించారు. బోస్ మాట్లాడుతూ బూత్ కమిటీ సభ్యులందరూ గ్రామాల్లో పార్టీ మేనిఫెస్టోని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఇప్పటికీ వాటిని అమలు చేయడం విఫలమైందన్నారు. రైతులకు వ్యవసాయ పంట రాయితీలు, రుణమాఫీ, డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు తాను ఎంతో నెత్తి నిజాయితీ ఉన్న వ్యక్తి అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇసుక మాఫియా నుండి పానీపూరి అమ్మేవారి వరకు కమిషన్లు దండుకునే వ్యక్తి అని దుయ్యబట్టారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని, వారి సమస్యలను పరిష్కరించడానికి నవరత్నాలు ప్రవేశపెట్టారన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండలాలకు చెందిన ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు సమ్మేళన సమావేశానికి అధ్యక్షత వహించిన నాయకులకు, ఈ కార్యక్రమానికి చేసిన కార్యకర్తలకు, బూత్ కమిటీ సమ్మేళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులే దానికి కారణం. ఎందుకంటే రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకుండా మళ్ళా రుణాలు రాకుండా రైతులు ఇబ్బందుల్లో పెట్టారు. డాక్టర్ మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అవి చేయలేదు. నిరుద్యోగ యువకులకి నిరుద్యోగం పూర్తిస్తామన్నారు, అవి ఇచ్చడం లేదు. ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్ ఈ విధంగా ఎన్నో 600 హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయక ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నేను నమ్మకాలు ఇంకా అని ప్రజలు ఇసిగి విసిరాకపోయిన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమస్యల్లో ఉన్న ప్రజల కోసం, వాళ్ళకి భరోసా కల్పించడం కోసం, వాళ్ళకి మనోదయాన్ని ఉండే కోసం ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర మొదలుపెట్టి 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 134 నియోజకవర్గాల్లో ప్రజలందరినీ కలవడం జరిగింది. 3,648 కిలోమీటర్లు 100 లక్షల మంది ప్రత్యక్షంగా కలిసి వాళ్ళు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలను అవగాహన చేసుకుని రాబోయే కాలంలో అన్ని వర్గాల సమస్య ప్రజలు చెప్పిన సమస్యలన్నింటికి ఏ విధంగా మనం పరిష్కారం చేస్తామని చెప్పి భరోసా ఇస్తూ మనోధైర్యాన్ని ఇస్తూ పాదయాత్ర ముగించుకున్న విషయం కూడా మీకు అందరూ కూడా తెలుసు. ఏ విధంగా సంబంధించిన అవగాహన చేసుకోండి, మహిళలకు సంబంధించిన
రుణాల మాఫీ చేసి చేసే కార్యక్రమం ఏ విధంగా చేస్తాను అవన్నీ కూడా అవగాహన చేసుకోండి. చిన్నపిల్లగా ఉన్న కుటుంబంలో అయితే అమ్మఒడి పథకం కుటుంబంలో సంవత్సరానికి ఒక్క పిల్లవాడికి 15,000, ఆ విధంగా 5 సంవత్సరాల్లో 75,000 ఒక్కొక్క పిల్లవాడికి వస్తుందని ఎన్ని చెప్పాలంటే మీరు పూర్తిగా పథకాలని అవగాహన చేసుకోండి. ఆరోగ్యశ్రీ పథకం 2,000 రూపాయలు కాసిన ప్రతి ఎంత పెద్ద కట్టేదంటే ఆపరేషన్ అయితే ఉత్తీర్ణాన్ని చేయించబడుతుంది. ఇవన్నీ అవగాహన చేసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి కనీసం అంటే రాబోయే 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్క కుటుంబానికి 2-3 పథకాల ద్వారా కనీసంగా 1,00,000 రూపాయల నుంచి 3-4 లక్షల రూపాయల దాకా ఆదాయం వస్తుందని మీరు అందరూ కూడా ఆ కుటుంబానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ఈనాడు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి పురాణ కాలంలో మనమున్నా భారతాన్ని శ్రీకృష్ణుడు అయిపోయి ఆ శ్రీకృష్ణ అవతారమే మన సుబ్బారెడ్డి గారిని ఇక్కడ మాట్లాడుతున్నాం. ఎవరు అడిగినా ఖచ్చితంగా చెప్పుకుంటానికి చాలా దారుణమైనటువంటి పరిమాణం అక్కడ సాగుతూ ఉంది అని చాలా సార్లు చెప్పారు. అనేక సందర్భాల్లో మేము జిల్లా ఎస్పీ గారు డిఐజీ గారితో దృష్టి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి పరిమాణం ముందు ఎవరు మనం ఇప్పుడు చూడాలి. మనకంటే పెద్దలు ఇక్కడ రాయవారి మునసు గారు రాజకీయాల్లో ఉండేవారు, రాజబాబు గారు రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడైనా మనం ఇటువంటి పోకడ గారు వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం. ఇది ధర్మమా? ఒకసారి ఆలోచన చేయండి. మీరైనా మనమైనా అవేర్నెస్ కల్పించాలి ప్రజలకి, ఒకసారి అవేర్నెస్ కల్పించండి అని మరి కార్యకర్తలందరూ కూడా నేను ప్రత్యేకంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మూడవది, వేదిక మీద ఇంకా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళందరికీ తెలియాలి, ఎవరికైనా అనారోగ్యం వస్తే మన జైల్లో డబ్బులు లేకపోయినా, లేదా అప్పు చేసే స్థాయి లేకపోయినా ఆయనకి
కనీసం హాస్పిటల్ అయినా ప్రభుత్వ హాస్పిటల్ అయినా తీసుకెళ్ళి మనం హాస్పిటల్ ఎక్కువ చేస్తాం కోరుకున్నంత వరకు వారికి సహాయం సహకారంగా ఉంటాం. మరి ఈవేళ ఇక్కడ రామతరవరం హాస్పిటల్లో ఒక ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ పాపం 1000 రూపాయల ఆపరేషన్ పేషెంట్ చేసిన పేషెంట్ దగ్గర అదనంగా వసూలు చేసి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి వాస్తవమా కదా? మరి అందరూ అది దోషం ఇది. ఇటువంటి దోషం బహుశా ప్రపంచంలోనే ఎక్కడ ఉంటుంది? ఏ ప్రధానమంత్రి ఇది చేయలేదు. దానికి ఒక కార్డి ఆఫీసర్ చేసేదానికి రోజుకి ఎన్ని ఆపరేషన్లు చేయాలని జరుగుతున్నాయని ఎన్ని ఆపరేషన్ జరుగుతున్నదానికి అక్కడ సైకిల్ స్టాండ్ పెట్టుకున్న సైకిల్ అనుకుంటాడు ఆ సైకిల్ స్టాండ్ అతను చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ ఎన్ని ఆపరేషన్ వారు చూస్తారు. సాయంకాలకి డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్ పట్టుకెళ్ళి అక్కడ సైకిల్ స్టాండ్ అతనికి డబ్బులు ఇవ్వాలి ఆయన పట్టుకెళ్ళి. ఇది దురదృష్టమైనటువంటి పరిపాలన యొక్క ప్రభుత్వం ఉన్న విషయాన్ని ఒకసారి మీరు నాకు కథలు తెలియజేయాలని అవసరం. అంతేకాదు మండలానికి ఒక ప్యాకర్ కాదు వాస్తవమే కాదు. నేను ఎక్కడెక్కడ ప్యాకర్ మొదలు పెట్టాను జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాను. మా మాటలకి మా యొక్క ఆరోగ్యం 10 రోజులు 15 రోజులు పెట్టేస్తున్నారు మళ్ళీ తీశారు. ప్రాంతాలు కూడా విచ్చిందనకు మరి అక్కడ అడ్వకేట్స్ ఉన్న ప్రాంతం అది పద విద్యావంతులు ఉన్న ప్రాంతం లెక్చరర్లు ఉన్న ప్రాంతం ఆ ప్రాంతంలో మరి ప్రభు పెట్టిన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే అది ఒక్కటే మాత్రం శాశ్వతంగా ఉంది తప్ప మరి చోళవరంలో పెట్టిందో పాల్గొనలో పెట్టిందో ఇవన్నీ కూడా దాన్ని పోయిందో అన్న విషయం కూడా పెంగళంలో పెట్టిందో ఇవన్నీ మామూలుగానే జరుగుతుంది. మరి చాలా పెద్ద పెద్ద కథలు చెప్తుంటారు పోలీసు వారు ఎందుకు ఇక మేము వారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మరి ఎందుకు చెప్పలేదంటే ఎందుకు చెప్పలేదంటే అంటే ఎంత వాటాలు వెళ్తూ ఉన్నాయో పక్కన కూడా ఆలోచించి మరొక రక విషయం కానీ మరి మంత్రి కానీ ఎవరైనా రియల్ తెలుగు తమ్ముకుంటున్నారంటే అందరికీ మంచిది. దేవుడు చేసుకుంటారంటే అందరం లక్ష్యమాలి తెలుగు తగ్గుంటే అందరం లక్ష్యమాలి. ఎవరైనా బొంగు పెట్టుకుంటారంటే అది కరెంట్ రావటం లేదా రియల్ తెలుగు పెట్టుకుంటే కరెంట్ రావటం ఇటువంటి పరిపాలన ఇక్కడ సాగుతుంది కాబట్టి ఈ పరిపాలన అంతా మీరు అందరం కూడా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి అని ముఖ్యమంత్రిగా ఉండగా రామతరపురం పట్టణానికి మంచి నీటి సంస్థ 22 కోట్లు మంజూరు చేస్తే ఆనాడు వెల్లగ్రామంలో 42 ఎకరాలను ఎక్స్పైర్ చేసి ఆ పని పురోగతిలో సాగుతున్నప్పుడు మరి బయలుదేరి ఎలక్ట్ అయిన తర్వాత ఎందుకు ఆ పని నత్తరాన్ని నడుస్తుందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో నేను అడిగితే వాళ్ళు రెండు చేతులు అధికారులు పెట్టిన ధనం పెట్టి ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వగానే దయచేసి ఆ విషయాలన్నీ మీకు తెలిసండి మమ్మల్ని నేను పట్టుబట్టుకుని మార్చి 30 గంటల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏ విషయాలు తెలిసాను అడిగితే మరి ఇవన్నీ ఇక్కడ చెప్తే బాగుండదు లంచాలు తేలగా అనే విషయం ఇది ఈ జరుగుతున్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి మరి ఇచ్చినప్పుడు కూడా ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి మంచినీటి సరఫరాలో కూడా మరి దాని జాప్యాంగ మరి లంచాలా కదా అని మేము శ్రద్ధిస్తున్నాం. మరి ఈ విధంగా ఇంకా ఇంకా దోషం చేసినట్టే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బస్సు ఎదురు వస్తూ ఉంటారు కొంతమంది వ్యాపారాలు చేసుకోవడానికి రామచంద్రపురంలో ద్రాక్షారంలో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ పానీపూరి అనుకుంటూ ఉన్నారు. ఇది చాలా చిన్నది అనుకోండి పానీపూరి బయట వాళ్ళు కూడా రోజు కొంత రామచంద్రపురం ద్రాక్షారం రోజు క్యాబేట సాయంకాలం మనుషులు వసూలు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ నగరం చేయాలన్నీ కూడా ఇవన్నీ నాకాలు చేసింది అని ఆలోచిపోయారు పానీపూరి వాళ్ళు మనం క్యాబేట నాకాలు చేసిందంటే ఒకరోజు ద్రాక్షారంలో పెట్టిన పానీపూరికి ఎదురులో స్టాప్ ఉంది ఆ స్టాప్లో మా స్నేహితులు ఎవరో సైకిల్ మీద వెళ్ళి పానీపూరి బండి తగ్గించాడు పానీపూరి కొనుక్కోవడానికి వెళ్ళినప్పటికీ ఆ బండి దాని దగ్గర తిరగబడ్డాడు. ఈటెవరండి ఎక్కడో రాజస్థాన్ నుంచి మనవాళ్ళు ఎంత గట్టిగా క్యాక్ చేస్తారంటే అక్కడ ఉన్న బలం రోజు 50 రూపాయలు ఈ రకమైన పరిపాలన సాగిస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఈ ప్రజాస్వామ్యంలో అనేక మంది శాసనసభ్యులు చూశారు వీళ్ళు అపరాధం చూసి ఎప్పుడైనా కొంత చేశారా రాజభవన్ చూసి ఎప్పుడైనా చేశారా? మరి ఇవాళ అటువంటి నికృష్టమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా గుహాల్లో ఉన్నటువంటి గృహిణులు చెప్పండి దయచేసి మరి మార్పు తీసుకురమ్మని వారిని కోరండి అని మరి సందర్భంగా జగన్ అంటే నిజం.